కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవేశపెడుతున్న ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ మాచర్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలు ఉదయం 6 గంటల నుంచి బంద్ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లుని కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్యశాలల డాక్టర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్ఎంసీ బిల్లుని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఐఎంఏ చట్టాల్ని చేపట్టిన దేశవ్యాప్త బంద్లో భాగంగా పట్టణంలోని ఆసుపత్రులన్నీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకోటయ్య, రామచంద్రారెడ్డి, మోహన్ రావు, మురళీకృష్ణ, హరికృష్ణ, రాజశేఖర్ రెడ్డి, రోహిణి, ఉషారాణి, శ్రీకాంత్, సుష్మ, అనురాధ, నరసింహారావు, హెల్త్ కమిటీ యూనియన్ మరియు నర్సులు, కాంపౌండర్లు పాల్గొన్నారు. నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు డాక్టర్లు ఎలా పనిచేస్తారు మరి మాకేమో అర్థం కావట్లేదు. డాక్టర్లకి అనుకూలంగా ఉన్న ఐఎంసీ బిల్లు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనే బిల్లును తీసేసి కేవలం పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండే వాళ్ళకి చక్కగా వాళ్ళకు ఉపయోగపడే, వాళ్ళ చుట్టాలకు ఉపయోగపడే, వాళ్ళ స్నేహితులకు ఉపయోగపడే బిల్లును మాత్రం తయారు చేసుకొని కొత్తగా ఎంఎంసీ బిల్లు అని తయారు చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని పేరు మార్చి ఇక మెడికల్ ఎడ్యుకేషన్ కానీ వైద్యాన్ని కానీ మా చేతిలో తీసుకుంటాం. ఇంతకు ముందున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ఎంఎన్సీ అనే వేరే బాడీని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఏమంటే ఇవన్నీ ప్రైవేటుగా రాజకీయ నాయకుల గ్రిప్పులోకి మన మెడికల్ ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ అంతా వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల పేదలకి సరైన వైద్య సదుపాయాలు అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్లేస్లో ఎన్ఎంసీ అనేది రాబోతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు ఏదైనా సరే డాక్టర్లు ప్రమేయంతో జరుగుతున్న కార్యక్రమాలన్నీ డాక్టర్లు కాని వాళ్ళ చేతిలోకి రావటం వల్ల వాటి గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల ప్రజలకు చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే సామాన్య మధ్యతరగతి ప్రజలకందరికీ అందుబాటులో ఉందో వైద్యం అనేది ఈ బిల్ అనేది ప్రవేశపెట్టడం వల్ల అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఇప్పుడు ఈ నర్సింగ్ అయిన వాళ్ళు కానీ వేరే వేరే కానీ ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఈ పిహెచ్సిల్లో వాటిలో పోస్టింగ్లు ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన దెబ్బ కలిగేటట్టు ఉంది. ఇవన్నీ వ్యతిరేకించడం వల్ల సామాన్యులకి మేలు జరుగుతుంది. ఈ వైద్యం అనేది ఖరీదు అవ్వకుండా సామాన్యులకి చెట్లోంచి మెంబర్స్ ఉంటారన్నమాట, ఎలక్టెడ్ మెంబర్స్, డాక్టర్ల ద్వారా ఎన్నికబడిన మెంబర్లు. దాని ద్వారా మాట మాత్రమే ఎంసీ నడబడుతుంది. ఆ ఎంసీ ఆధ్వర్యంలోనే అన్ని మెడికల్ కొత్త మెడికల్ ఇవ్వాలన్నా కూడా కొత్తగా వైద్య కళాశాలలు ఇవ్వాలన్నా వైద్య కళాశాలలో వాళ్ళ సీట్లు పెంచాలన్నా కూడా వాళ్ళు ఉంటుంది. కాకుండా కొత్తగా ఇప్పుడు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే కొత్తగా పెట్టబోతున్నారు. దానివల్ల ఏంటంటే డాక్టర్ల ప్రమేయం ఏం లేకుండా అంతకుముందున్న ప్రమేయం లేకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్ ఐఎఎస్ ఆర్బీఐ ఆఫీసర్లు కానీ కేంద్ర ప్రభుత్వ దాబేదారులు కానీ దాని డైరెక్టర్లు పెట్టుకొని పూర్తిగా రాజకీయ నాయకులు అదే అధీనంలో ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కొత్తగా ఒక జీవో పనిచేస్తున్నారు, బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ అయిపోయిన వాళ్ళు కూడా ఒక 6 నెలలు ట్రైనింగ్ చేసి పిహెచ్సిలో డాక్టర్లే పోస్ట్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళు అదే రీతి ఉద్యోగం చేయడానికి. కాబట్టి దానివల్ల కూడా ఎంబీబీఎస్ ఎల్లోపతి ఉన్న వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. దాంతోపాటు పేదలకు అర్హత లేని వైద్యుల వలన వచ్చి చేయడం వలన వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఐఎంఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ఆదేశాల ప్రకారం ట్రై చేస్తున్నాం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటల పాటు ట్రై చేస్తున్నాం. దీనికి మా అందరూ కూడా సహకారం కోరుతున్నాం.